ప్రపంచ దేశాల్లో కల్లా అతిపెద్ద మహాఖ్యాతమైన అటువంటి కాశీలో స్నానం చేసేట ఈ జన్మ పూర్వ జన్మ రెండు జన్మల పాపాలు ఆ కాశీ గంగా నదిలో కొట్టుకుపోతాయి అంట. అది కాశీలో స్నానం గంగం అంటే స్నానం చేసిన తర్వాత ఐదు దేవస్థానాలు ఉన్నాయి. కాశీ విశ్వేశ్వరుడు, కాలభైరవి, విశాలాక్షి, అన్నపూర్ణేశ్వరి, గబ్బనమ్మ అనేటువంటి ఐదు దేవస్థానాలు నిలయమై ఉన్నాయి. అటువంటి ఐదు దేవస్థానాలకి దండం పెట్టుకొని రాత్రి హారతి చేసి కనీసం కాశీలో ఒక రాత్రి నిద్ర చేస్తట ఈ జన్మ ధన్యమైపోతుంట. అది కాశీలో స్నానం గంగం ప్రయాగం ఉండే ప్రయాగం అంటే అలహాబాద్. అలహాబాద్లో వెళ్ళి దానం చేసుకోవాలి. వెళ్ళి దానం అంటే భక్తుడిగా భార్య కూర్చొని భక్త దేశం మీదుగా భార్య ధర్మీనాలు కత్తిరించి ఆ ధర్మీనాలు వేదమంత్రాలతో త్రివేణి సంఘంలో వేస్తారు. వేస్తే ఆ ధర్మీనాలు ముగిపోతాయి. ఏ శ్రీతీరాలు ఆ త్రివేణి సంఘంలో ఉంటాయో అటువంటి స్త్రీకి దేవత సమంగళిగా వస్తుందట. బ్రతికినంతకాలం బ్రతుకుంటాలతో లక్ష్మీదేవిడ బ్రతుకుతుందంట. అది ప్రయాగం ఉంది భయాపిండి. ఈ గదిలో ఒకసారి పిండ ప్రదానం చేస్తే ఆ చనిపోయిన దేవతలు శాశ్వతముగా స్వర్గలోకంలో సుఖపడతారట. ఎక్కడ పిండ ప్రదానం చేసినా ఒక సంవత్సరానికే వర్తిస్తుంది. ఆ తర్వాత దాని కాలం చెల్లిపోద్ది. ఈ గదిలో పిండ ప్రదానం చేస్తే శాశ్వత నిత్య నివాత బ్రహ్మలోక సిత్యర్థం గయాత్రార్థం శాశ్వతంగా వాళ్ళ బ్రహ్మలోకంలో చేరిపోతారనమాట. అందుకోసం ఈ గదిలో 24 గంటలు 365 రోజులు పిండ ప్రదానాలు జరుగుతూ ఉంటాయన్నమాట. చనిపోయిన మంచి ఆస్తి మనం అందుకొని వాళ్ళకు మర్చిపోతే ఆస్తి అంటే పట్టాదారి పాత్రలో ఉన్న భూములు, మరి విజయవాడ సిటీలో ఉన్న బిల్డింగ్లు కావు. వాళ్ళు మనకి 9 మాసాలు గర్భంలో మోసి కాశీ పెంచి పోషించి చదివించి సర్టిఫికెట్ ఇచ్చి ఉద్యోగమో వ్యాపారమో వ్యవసాయమో చేపించి ఇల్లు కట్టి పెళ్లి చేసి ఆ ఇంట్లో పెడతారు. దాన్ని అమ్మా నాన్న ఆస్తి అంటారు. పేరెంట్స్ ప్రాపర్టీస్ అంటారు. ఏ కొడుకు అయితే ఆ అమ్మా నాన్న ఆస్తి అనుకుని ఆ తల్లిదండ్రులు మర్చిపోతారో అటువంటి కొడుకు పితృదోషి అని మా గయాశాస్త్రం అంటుంది. అటువంటి కొడుకట పుత్ర సంతానం కలగదంట. ఒకవేళ కలిగిన ఆ సంతానం దక్కినట, ఒకవేళ దక్కిన ఆ సంతానం పనికి రానివారు, అంగవైకల్యులు, మానసిక వికలాంగులు, పరదేశముల బండీలు, యావజ్జీవ జైలు శిక్షలు అనుభవించిన వాళ్ళు కావచ్చునని మా గయాశాస్త్రం అంటుందన్నమాట. కాబట్టి గయా శ్రాద్ధం మహాశ్రాద్ధం అన్నారు. కొడుకై పుట్టిన వారు ఈ గయలో పిండ ప్రదానం చేయాలని, అప్పుడే ఆ తండ్రి రుణము శాస్త్రీయముగా తీర్చుకున్న వారు అవుతారని, అలాగే వాళ్ళ వంశము 101 తరాల వరకు ఉద్ధారణ జరుగుతుందని మా గయాశాస్త్రాలు చెప్తున్నాయి అనమాట. అందుకే పితృ మోక్షం గయాక్షాత్రం, పుత్ర ధర్మం గయా శ్రాద్ధం అనమాట. ఆ విష్ణు పాదానికి నమస్కారం. Thank you.